సో అంటే అది ఆ కేసు ఎంతవరకు అంటే ఆకాష్కి అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సో ఆయనను కూడా మళ్ళీ దీంట్లోకి అన్న లాగాల్సి వస్తుంది అసలు ఏంటని? 100% అండి, ఆయన మీద ఆల్రెడీ 304 ఐపీసీ ఎఫ్ఐఆర్ నమోదైంది. 304 లీడ్ టు నెగ్లిజెన్స్ ఆఫ్ యూనో ర్యాష్ డ్రైవింగ్, దాని కింద 100% ఆయన అక్యూజ్డు. ఆయన రేపొద్దున కోర్టు ముందు కూడా సాక్ష్యాలు చెప్పవలసి ఉంటుంది. ఆయన మాట నాకు తెలియదు అని జడ్జి గారు ముందు చెప్పుకున్న, దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు బ్రింగ్ ద ట్రూత్. మనం ఏమైనా మెమరీని మర్చిపోయినా మెమరీని గుర్తు తెచ్చుకునే టెక్నాలజీ మన దగ్గర ఉంది, పోలీస్ అథారిటీస్ దగ్గర. డెఫినెట్లీ ఇప్పుడు కాకుండా కొన్ని రోజులు అయినా కానీ నిజం బయటకు వస్తుంది. ఓకే, సో అంటే ఈ అంటే యాక్సిడెంట్ విషయంలో ఆయనకు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే డిపెండ్స్, ఇప్పుడు ఇంకా మనకు ఓన్లీ సమాన్ స్టేజ్ ఎంక్వైరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఆఫ్టర్ క్రాస్ ఎగ్జామినేషన్, ట్రయల్, ఎవిడెన్స్ ఇవన్నీ ఇంకా ఛార్జ్షీట్ కూడా కంప్లీట్ కాలేదు. అంటే జనరల్గా అంటే ఇటువంటి విషయంలో అంటే నెగ్లియన్సీ అన్నారు ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్గా ఏంటో, సో లేదంటే ఆ ర్యాష్ డ్రైవింగ్లోనే ఈయన అంటే ఆ తెల్లవారుజామున నిద్రపోయి ఆ నెగ్లియన్స్ వల్ల యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, దాన్ని అంటే ఏ సెక్షన్ కింద? 304 కిందికి వస్తుందండి ఐపీసీ. దీంట్లో 100% ఒక అంటే మనిషి చనిపోయారు కాబట్టి మ్యాక్సిమం జైలు శిక్ష అయితే పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అనేది ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కన్సర్న్ జడ్జ్. ఓకే, సో ఇంకోటి ఈ ఇప్పుడు ఈ కేసు అంటే సిబిఐకా లేకుంటే సిఐడి పరిశీలిస్తుందా అసలు, ఎప్పుడు దీన్ని విచారిస్తుంది? మామూలుగా అయితే ప్రజెంట్ స్టేట్ పోలీస్ అథారిటీసే ఉన్నారండి, బట్ దీన్ని ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పరిశీలిస్తేనే. ఎవరికి సిఐడికి సిబిఐకి? సిఐడికి అయితే స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్, సిబిఐ కావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకొక లెటర్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఒక తీర్మానం చేయాల్సి వస్తుంది, ప్లస్ ఒక హైకోర్టు నుంచి డైరెక్షన్ అయితే సిబిఐ వెళ్ళిన వాళ్ళు. ఓకే, సో తను ఎమ్మెల్యే అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయింది, అదే కాన్స్టిట్యూన్సీకి చాలామంది అంటే మిగతా పార్టీల నుంచి కూడా పోటీ చేశారు, వాళ్ళు కూడా గెలవాలని చెప్పేసి వారు కూడా ఎదురు చూశారు, బట్ ఫైనల్గా తను గెలవడము నిజంగా 100 రోజులు కంప్లీట్ అయిపోయిన ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిపోవడము, సో నిజంగా దీన్ని రాజకీయ అంటే కోణంలో చూస్తే అంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ కోణంలో ఉంటే ఉండొచ్చు అని సస్పెక్ట్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్ అంటే పవర్. ఇప్పుడు సపోజ్ ఏపీలో జరిగింది అనుకో ఇదే ఇన్సిడెంట్, ఆల్రెడీ 4.5 ఇయర్స్ అధికారాన్ని అనుభవించారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇంకొక 6 మంత్స్లో ఇంకా 2-3 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడంటే అప్పుడు జరిగితే అదేంటిది ఏమైనా యాక్సిడెంట్ అనొచ్చు. 3 టైమ్స్ ఫస్ట్ యాక్సిడెంట్ అయితే ఇంతకుముందు నారాయణ సన్ చనిపోయిండు, కోమటిరెడ్డి సన్ చనిపోయిండు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కిందనే చూసిన. బట్ ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ 3 మంత్స్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకో 6 మంత్స్లో వీఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ ఎమ్మెల్యే ఫేస్ ఇన్ కంటోన్మెంట్ ఏరియా ఇన్ తెలంగాణ అసెంబ్లీ. ఇంకో కొత్త ఎమ్మెల్యేని చూస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ 118+1. అది ఎవరైనా కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ ఏమంటుంది ఇక్కడ లాస్యానందిత ఫ్యామిలీకి ఇస్తేనే విల్ గో ఫర్ ద యునానిమస్లీ. ఓకే, అదర్వైజ్ ఇఫ్ యూ పుట్ ఎనీ అదర్ ఫిగర్ వి విల్ కంటెస్ట్. అంటే దట్ మీన్స్ ఇక్కడ లాస్ట్ అనేది ఫ్యామిలీకి టికెట్ ఇస్తారా ఇవ్వరనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక అప్కమింగ్ జనరేషన్ లీడర్ లేరు. సాయన్న పోయినాక సాయన్న ప్లేస్లో లాస్ట్ ఆల్రెడీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కార్పొరేటర్ ఫ్రమ్ కవాడి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షీ మేనేజ్డ్ ఇట్. బట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ని మేనేజ్ చేయాలంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు క్యాండిడేట్కి. లాస్ట్ ఫ్యామిలీకి ఇవ్వకుంటే మాత్రము కాంగ్రెస్ దట్ దే విల్ కంటెస్టెడ్ అండ్ జనరలే యూనో మళ్ళీ ఎలక్షన్స్ లాగా వచ్చి ఆ ఒక సీట్కి కంటోన్మెంట్ ఏరియాకి మళ్ళీ సపరేట్ ఎలక్షన్ బై ఎలక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫ్రీ ఈ యాక్షన్స్ కూడా చూసుకుంటే అంటే ఈ ఈక్వేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడైతే ఇంకా 4.5 ఇయర్స్ పవర్ ఉందో ద ఆస్పిరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఓకే ఆఫ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ యూనో ఒక ఛాన్స్ అనేది ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఒక క్లూ అనేది ఉంటుంది. ఇంకా రాజకీయ కుట్రమైన జరగకుండా అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె పోతే ఇప్పుడు ఆమె సింగిల్ మగదికి లేని ఫ్యామిలీ సింగిల్ పర్సన్, ఇప్పుడు సపోజ్ 118 మెంబర్స్లోనే ఏది ఎవరు ప్లాన్ చేసినోడు ఎవడైనా 118 మెంబర్స్లో ఇప్పుడు ఉన్న 118లో ఎవరికి ప్లాన్ చేసిన ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళ పొలిటికల్ వారసులు లీగల్ హెడ్స్ దే విల్ ఆక్యుపై ద సీట్. బట్ ఇక్కడ లాస్యాకు మగదికు లేదు, పాస్ట్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ పర్సన్ లేదు. అదే ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వ్యక్తికి జరిగితే వాళ్ళ కొడుకు 25-30 ఉంటాడు, దే విల్ టేక్. ఓకే సపోజ్ ఇది యాక్సిడెంట్ కాదు, ఐ విల్ టెల్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉన్నారు ఇంతకుముందు సమ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన సమ్ అన్ఫార్చునేట్లీ చనిపోతే వాళ్ళ కొడుకు టేకప్ చేసింది, భగత్ భరత్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ. సో ఇట్ హ్యాస్ టు బి గో ఫర్ ద అదర్ ఫ్యామిలీ.
మ్యాక్సిమం ఓకే, ఇఫ్ బీఆర్ఎస్ డిసైడ్స్ లాస్ట్ నిర్ణయిత ఫ్యామిలీలో తల్లి సిస్టర్ మిగులున్నారు, ఇంకెవరు లేరు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి నెక్స్ట్, అంటే ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి, వేరే పొలిటికల్ పార్టీస్ కానీ ఇండిపెండెంట్ పార్టీస్ కానీ ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. ఓకే, సో ఇంతకుముందు మనం గతంలో కూడా చూసుకుంటే ఇక్కడ తను 2 సార్లు కూడా యాక్సిడెంట్కి గురైనటువంటి తెలుస్తుంది. సో మీరు అన్నట్టు జనవరి 2024 లిఫ్ట్ యాక్సిడెంట్ కానివ్వండి సికింద్రాబాద్లో, అదేవిధంగా 2024 మళ్ళీ ఫిబ్రవరి 13th. సో ఇది జరిగిన 10 రోజులు గ్యాప్లోనే మళ్ళీ ఇప్పుడు కార్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. అంటే ఇక్కడ చూస్తే తన మృత్యువుని వెంటాడినట్టుగా అనిపిస్తుంది. అంటే గతంలో కూడా అంటే లిఫ్ట్ యాక్సిడెంట్ కానివ్వండి చూసుకుంటే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ కార్ యాక్సిడెంట్, అక్కడ హోమ్ గార్డ్ కూడా చనిపోయింది ఆన్ ది స్పాట్. సో అక్కడ దాని తర్వాత కూడా డ్రైవర్ని చేంజ్ చేసుకున్నారు, అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హోమ్ గార్డ్ చనిపోయాడు. అందుకే ఎవరైతే పిఏ ఉన్నారో ఆకాష్ను ఆయనే డ్రైవింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అంటే 2 సార్లు ఇట్లా అంటే తను అంటే 10 రోజు అంటే లాస్ట్ మీరు అన్నట్టుగా 10 రోజుల కిందంటే నల్గొండలో ఈ కార్ యాక్సిడెంట్ జరిగి హోమ్ గార్డ్ చనిపోయాడు. అంటే తాను కూడా ఎలాంటి మళ్ళీ అంటే ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది కూడా ఒక నిర్లక్ష్యమే కూడా ఉంది. 100% ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఒక పొలిటికల్ అన్నాక చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. బట్ ఇక్కడ సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఏముందో కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అనేది 360 డిగ్రీస్ యాంగిల్లో జరగాలి. ఫ్యామిలీ సైడ్ ఎవరన్నా రైవల్స్ ఉన్నారా, ఓకే విత్ ఇన్ ఫ్యామిలీ ఇంటి దొంగని ఈశ్వర్ అనేది పట్టుకోలేడు అంట, ఓకే ఆఫ్టర్ ఫ్యామిలీ కిత్తన్ కిన్ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా, అదర్ దెన్ సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్టీ. ఎందుకంటే ఇది జరిగిన 10 రోజులకి మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ జరగడం, ఇది అంటే రాజకీయ కుట్ర అవ్వచ్చు కదా అని. అదే నేను మా క్వశ్చన్ అది కాబట్టి మేము సిబిఐ కానీ డీజీపీ కానీ లేఖ రాసిన. సో ఫైనల్గా ఏంటి ఎలా చూస్తారు ఇప్పుడు ఇది? 100% ఇది ఒకవేళ యాక్సిడెంట్ కాకపోతే మాత్రం 100% ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ రాజకీయ కుట్రనే భావించవచ్చు, ఇఫ్ నాట్ యాక్సిడెంట్. మీరు అన్నట్టు ఒకవేళ రాజకీయ కుట్ర ఉండొచ్చు, మీరు అన్నట్టు గత ఒక 2-3 నెలల కిందట ఏదైతే వాట్సాప్ ఉందో అది అంత పరిశీలన చేస్తే, ఒకవేళ దీంట్లో మిగతా ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరన్నా వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉంటే సో వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. 100% ఇప్పుడు మన ప్రణయ్ ఇన్సిడెంట్లో మారుతిరావు వాళ్ళ ప్రణయ్ ఇన్సిడెంట్లో ఫస్ట్ ప్రణయ్ మారుతిరావు ఫస్ట్ లైన్లో లేనే లేడు, A1 A2 A లిస్ట్లో లేనేడు. దాని తర్వాత అసలు సూత్రధార వచ్చిండు, మోడిఫికేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అయింది, ట్రయల్ కొనసాగినాయి, అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో ఇప్పుడు కాకుండా నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాతనైనా ద ఇఫ్ నాట్ యాక్సిడెంట్ ద డెఫినెట్ యాక్చువల్ అక్యూజ్డ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో మనకు ఎట్లా అంటే రిపోర్ట్స్ కానివ్వండి అవి వాట్ పరంగా చూసుకుంటే మీరు ఈ కేసును ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్స్ అనేది ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు. కొన్ని కొన్ని క్లూస్ అయితే వచ్చినాయి, మొత్తం కాళ్ళు విరిగిపోవడం కానీ, ఓకే చితికిపోవడం కానీ, బలంగా దెబ్బ తాకడం కానీ నెత్తికి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. బట్ అఫీషియల్గా వస్తే మనం వీ కెన్ డిస్కస్, వీ కెన్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్.